కేంద్ర ప్రభుత్వం చెప్పొచ్చు కదా, బీజేపీ ప్రభుత్వాన్ని మీరు చెప్పొచ్చు కదా, మీ అలయన్స్ పార్ట్నర్ అయితే అలయన్స్ పార్ట్నర్ కదా అంటే, ప్రతిసారి చిన్నపిల్లలాగా గొడవ జరిగినప్పుడల్లా మమ్మీ డాడీ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్దాం. అసలు నేను ఒక పార్టీ, మేము ఒక పార్టీ, ఒక పార్టీ ప్రెసిడెంట్ని. ఇన్ని లక్షల ఓట్లు ఉన్నాయి మాకు, ఇన్ని కోట్ల మంది మేము మాట మాట ఇన్ని కోట్ల మంది జనాభాకి రీచ్ అవుద్ది. మేము ఎందుకు భయపడతాం దీనికి? ప్రతిసారి కేంద్ర ప్రభుత్వానికి మేము ఎందుకు వెళ్తాం? ఇది మా యుద్ధం. ఇది వాళ్ళు చేసే యుద్ధాలు వాళ్ళు చేయించేమో మాకు తెలియదు, కానీ ఇది మా యుద్ధం. ఇది తెలుగు నేల కోసం చేస్తున్న యుద్ధం. ఇది ఇలాంటి వ్యక్తులు రాజ్యాలు వెళ్తూ ఉంటే ఏం చేస్తాం మనం? ఎవరు మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. 30 మంది ఎంపీలు ఉన్నారు ఉభయ సభల్లో. స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి అడగరు అప్పుడు గోపాలరావు. ఎవరికి ప్రజలెవరికి కోపం రాబోతుంది, మనం ఏం చేస్తాం? నేను ఒక్కడిని గొంతు చించుకొని స్పెషల్ కేటగిరీ స్టేటస్ అప్పుడు మాట్లాడా? ప్రజల్లో లేని కోపాన్ని నేను ఎక్కడ క్రియేట్ చేయగలను? అలాగే స్టీల్ ఫ్యాక్టరీ ఉంది, వైజాగ్ స్టీల్ ప్లాంట్, దాదాపు 32 మంది అఫీషియల్గా చనిపోయారు. ఇంకా దానిపైన 100 పైగా 180 182 లెక్క చెప్తారు. అఫీషియల్గా వీళ్ళు గుర్తించి 32 అన్ని ప్రాంతాల నుంచి చచ్చిపోయారే. జగిత్యాల్లో కూడా చనిపోయారు సాయిరెడ్డి నాతో, హబీబుల్లా, మస్తాన్, పరాంకుశ్ దాస్, నరసింహారావు, ఇలా 32 మంది పైగా అఫీషియల్ చనిపోయారు. వాళ్ళందరూ రకరకాల జిల్లా వాళ్ళు. అప్పుడు లేని ప్రాంతీయ విభేదం, ఈ ప్రాంతీయ విభేదాలు ఇప్పుడు ఎందుకు పట్టుకొస్తారు మీరు? ఆ రోజు వైజాగ్లో స్టీల్ ప్లాంట్ వస్తే ఎక్కడ ఉన్న జగిత్యాలకు ఉద్యోగాలు వస్తాయా? జగిత్యాలు ఉన్న యువతకు ఉద్యోగాలు వస్తాయా? వైజాగ్లో స్టీల్ ప్లాంట్ వస్తే చనిపోయిన హబీబుల్లా కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇస్తారు? లేదే, మనదనుకొని చేశారు పాప. అలాంటి ఆలోచన ధోరణి ఉన్న తరం, ఒక మాకు స్టీల్ ప్లాంట్ ప్రామిస్ చేసి వెళ్ళిపోతుందంటే వచ్చిన ఎంపీలు అప్పటి నాయకులు తరం వేరు.